हाय एवरीवन, वेलकम बैक टू मई चैनल। नैन हूप्स कट एला कुटा चूप्चो नार्मल लांग फ्राक बाल गाउन लागा कंटे सो अंदर की यूज तप्पकुंडा फ्रेंड्स की रिलेटिव्स की शेयर चेयंडी। वीडियो नच्चिनट्लयिते सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडी। నా ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। నేను ఇక్కడ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను, క్రేప్ క్లాత్ తీసుకున్నాను। కాటన్ అయితే కిందకి వెళ్ళిపోతుంది కదా ఉతికిన తర్వాత, అందుకని క్రేప్ కానీ సాటిన్ కానీ తీసుకోండి। తర్వాత మనం వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి బై 4 వేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చుట్టూత। కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను ఇక్కడ ఎలాస్టిక్ అటాచ్ చేస్తాను పైకి, అందుకని వేస్ట్ అవ్వకుండా కొంచెం ఎక్కువ వచ్చేలాగా కట్ చేసుకున్నాను। తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కిందకి లెంత్ ఎంత కావాలో అంత చూసుకుంటూ మార్కింగ్ పెట్టుకుంటూ వెళ్ళాలి। నేనైతే ఇక్కడ 41.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను। నార్మల్ గా అయితే 40 ఇంచెస్ సరిపోతుంది। నేను పైనకి ఎలాస్టిక్ కి కూడా దీన్నే యూస్ చేయాలనుకుంటున్నాను, దీన్నే ఫోల్డ్ చేసి కుట్టేద్దాం అనుకున్నాను, అందుకని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అన్నమాట। లేదంటే మీరు ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేసుకోవచ్చు పైన। సో చూసారు కదా, ఇలా చుట్టూత ఆ పైన మార్కింగ్ ని ఆధారంగా చేసుకొని చుట్టూత 41.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటూ వెళ్ళాలి। మనకి పన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ అటాచ్ చేయాల్సి వస్తుంది। దానికి మనం ఇలా పేపర్ ని కింద పర్చుకొని మార్కింగ్ చేసుకోవాలి। పై మార్కింగ్ ఆధారంగా 41.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు। సో ఈ పేపర్ పైన కూడా చుట్టూత అలాగే మార్కింగ్ చేసుకోవాలి। నేను ఇక్కడ క్లాత్ లోపలికి పేపర్ ని అనేసాను కాబట్టి కింద అక్కడ కూడా మార్కింగ్ పెట్టుకున్నాను। లోపలికి ఎంత అన్నానో క్లారిటీగా తెలియదు కదా, ఎక్కువ వస్తుందని క్లాత్ అలా మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట। సో తర్వాత మనం క్లాత్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కింద కూడా మార్కింగ్ చేసుకుంటే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి। ఇంకా పన్న ఎక్కువగా ఉంటే ఒకవేళ క్లాత్ 2.5 మీటర్స్ సరిపోతుంది, కానీ ఇంతకన్నా ఎక్కువగా ఏది ఉండదు నాకు తెలిసి। నెట్ క్లాత్ అయితే ఉంటుంది, కానీ నెట్ క్లాత్ దేనికి యూజ్ అవ్వాలి కదా। సో పేపర్ని కూడా మార్కింగ్ చేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలి। కింది వైపు కూడా మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి కట్ చేసేస్తున్నాను। మనం అటాచ్ చేయడానికి ఎక్కువ క్లాత్ వదులుకోవాలి కదా, దానికోసం మనం ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది। సో చూసారు కదా, క్లాత్ పైన ఈ మార్కింగ్ చేసుకున్న పేపర్ను పెట్టేసుకొని కట్ చేసుకోవాలి। యాక్చువల్గా అయితే ఫోల్డింగ్ అట్ సైడు, కానీ క్లాత్ లేదన్నమాట, అందుకని మళ్ళీ మిడిల్లో కట్ చేసుకొని అట్ సైడ్ అటాచ్ చేసుకోవాలి, అందుకని దీన్ని నేను ఫోల్డింగ్ సైడ్ పెట్టాను। సో చూసారు కదా, ఇప్పుడు ఈ మధ్యలో కట్ చేసుకొని రెండు పీసెస్ అటాచ్ చేసుకోవాలి। ఈ పైన వేస్ట్ రౌండ్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి। ఈ
ఇప్పుడు కట్టింగ్ పార్ట్ అయిపోయింది. తర్వాత ముందుగా కింద వాటిని అటాచ్ చేసుకుందాము. కింద పార్ట్స్ ఉన్నాయి కదా, వీటిని అటాచ్ చేసుకోవాలి. కింద రెండు పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని అటాచ్ చేసి తర్వాత కింద పార్ట్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మార్కింగ్స్ పెట్టుకోవాలి. ఇవి హూప్స్ కుట్టుకోవడానికి అన్నమాట. నేను ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర, 18 ఇంచెస్ దగ్గర, 28 ఇంచెస్ దగ్గర, 38 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. పైది ఇంకొంచెం కిందకి జరిపినా పర్వాలేదు. సో తర్వాత ఇలా 1.5 ఇంచ్ క్లాత్ని కట్ చేసుకొని ఈ మార్కింగ్ గుండా కుట్టుకోవాలి. మార్కింగ్ మీద కుట్టు వచ్చేలాగా దాన్ని పెట్టుకొని కుట్టుకోవాలి. తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మధ్యలోకి హూప్ ఎక్కియచ్చు అన్నమాట. మార్క్ చేసిన 4 దగ్గరలో ఇలాగే కుట్టుకోవాలి. తర్వాత ఈ హూప్స్ పెట్టే దగ్గర వదిలేసి సైడ్స్కి కుట్టేయాలన్నమాట. 4 దగ్గరలో 1/2 ఇంచ్ ఉంటుంది కదా, అక్కడ వదిలేసి కుట్టేసిన తర్వాత పైన ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకొని ఎలాస్టిక్ పెట్టేసుకోవాలి. సైడ్స్ కుట్టక ముందైతే ఇంకా ఈజీగా అవుతుంది ఇది. సో ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత దీంట్లోకి ఎలాస్టిక్ని ఎక్కించాలి. ఎలాస్టిక్ ఎంత సైజు అయితే ఉంటుందో, ఎంత వెడల్పు అయితే ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. 4 ఇంచెస్ తీసుకుంటే రెండు వైపులా వచ్చేలాగా వస్తుంది. తర్వాత వీటిలోకి హూప్ని ఎక్కించుకోవాలి. సైడ్స్ కుట్టిన తర్వాతనే హూప్ను పెట్టాను, కానీ వీడియోలో ముందుగా చూపించానన్నమాట, అదే ఉంది అంతే. తర్వాత ఇలా గ్లూగన్తో అతికించుకోవాలి. గ్లూగన్ లేకపోతే ఒకవేళ క్యాండిల్తో వేడి తగిలేలా చేసి రెండు వైపులా అతికించుకోవచ్చు. ఇది ప్లాస్టికే కాబట్టి అతుక్కుంటుందన్నమాట. సో ఇలా అతికించుకున్న వాటిని లోపలికి అనేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే మనం వదిలేసిన దగ్గర కుట్టేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచుకున్నా ఏం పర్వాలేదు. తర్వాత ఎలాస్టిక్ని అందులోకి ఎక్కించుకొని రెండు వైపులా ఇలా ఎలాస్టిక్ బయటకు రాకుండా కుట్లు వేసేసుకొని అక్కడ కనిపించకుండా వేసేసుకుంటే కుట్లు సరిపోతుంది. అంతే, మన హూప్స్ కట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, మనం నార్మల్ లాంగ్ ఫ్రాక్ని ఇలా వేసుకుంటే బాల్ గౌన్లా చేసుకోవచ్చు. సో అందరికీ బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, వేసుకోకముందు వేసుకున్న తర్వాత ఎలా ఉందో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.